హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశావైన్ బ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. మనమైతే ఇప్పుడే లేచాము. ఇప్పుడు మనం పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసి దర్శనంకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మార్నింగ్ టైంలో ఇలా వెళ్తుంటే చాలా బాగుంది. ఇది నంది సర్కిల్. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే గుడిలోకి వెళ్ళొచ్చు, స్ట్రైట్గా వెళ్తే పాతాళగంగలోకి వెళ్ళొచ్చు. చూసారు కదా, 5 o'clockకి కూడా జనాలు ఎంతమంది ఉన్నారు. శివరాత్రి దగ్గర ఉంది కాబట్టి భక్తులు చాలామంది వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కళ్యాణకట్ట దగ్గర ఉన్నాము. మన ఫ్రెండ్ గుండు కొట్టించుకుంటున్నాడు. పాతాళగంగకి భక్తులు చాలామంది అయితే వెళ్తున్నారు స్నానాలు చేయడానికి. ఇవి క్యూ లైన్స్, కేశఖండనం, 3 కత్తెర్లు, పుట్టు వెంట్రుకలు, టికెట్స్ తీసుకోవడానికి. టికెట్ అయితే అన్నిటికీ 40 రూపీస్ అయితే ఉంది. భక్తులు తెల్లనీలాలు సమర్పించి దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారు. టికెట్ 40 రూపీస్ ఉంది, కానీ లోపల చేసేవాళ్ళు 50-100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు చేసినందుకు. ఇవే పాతాళగంగ స్నానఘట్టాలు. ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇక్కడ నుండే. ఇక్కడ గంగమ్మ అమ్మవారి పాదముద్రలు ఉంటాయి. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి కొబ్బరికాయలు, దీపాలు, కుంకుమ పూలు, చాటలు పెట్టిస్తారు. గంగమ్మ అమ్మవారికి ఇవన్నీ సారీలాగా సమర్పిస్తారు. కింది వరకు మెట్లుంటాయి, దిగి నడిచి వెళ్ళొచ్చు. ఒకవేళ మేము నడిచి వెళ్ళలేము అనుకుంటే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ APTDC ఆఫీస్ ఉంటుంది, టూరిజం డిపార్ట్మెంట్దే. అక్కడ నుండి రోప్వేలో వెళ్ళొచ్చు. పర్ పర్సన్కి 60-80 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అనుకుంటా. నేను వెళ్ళైతే చాలా రోజులు అవుతుంది, చాలా బాగుంటుంది రోప్వే జర్నీ, ఒకసారి ట్రై చేయండి. ఈ మెట్లు దిగేలోగా ఒక స్టోరీ చెప్తాను, వినండి. శ్రీశైలం గర్భగుడిలో ఒక నంది ఉంటుంది, తెలుసు కదా మాకు, తెలుసులే, శనగల వసవన్న అంటారు అంతే కదా. ఆ నంది లాంటిది ఇంకో నంది శ్రీశైలంలో ఉందని మీకు తెలుసా? అవునండి, ఇది నిజం. గుడిలో ఉన్న నంది పేరు శనగల బసవన్న, ఇంకో నంది పేరు ఉబ్బలి బసవన్న. ఈ నంది మనకి ఎంతో ఇష్టమైన పాతాళగంగలో ఉంటుంది. పాతాళగంగలో అంటే అన్నిటిలో మునిగిపోయి ఉంటుంది, కనిపించదు మనకి. పూర్వకాలంలో ఒక శిల్ప కళాకారుడు ఉండేవాడు, అతను శివభక్తుడు. అతను శ్రీశైలం వచ్చి శివుని దర్శనం చేసుకునేవాడు. అలా ఒకరోజు శ్రీశైలం వచ్చి శివుని దర్శనం చేసుకున్నాడు. అతనికి గుడిలో ఇంత మహత్తరలింగం ముందు ఏమీ లేకుండా బోసిగా కనిపించింది. ఈ గుడిలో ఒక నంది శివుని ముందు ఉండి ఉంటే బాగుండేది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. అలాగే ఆలోచిస్తూ 2 నందులను చెక్కాడు. నందులన్నైతే చెక్కాను, కానీ వీటిని శ్రీశైలం ఎలా తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ శిల్పికి శివుడు కళలో ప్రత్యక్షమై, ఈ పలుపుతాడులు నందుల మెడలో కట్టి వెను తిరిగి చూడకుండా శ్రీశైలం తీసుకుని రమ్మని చెప్పి మాయమైపోతాడు. పలుపుతాడులు అంటే ఎద్దుల మెడలో కడతారు కదా గంటలు లాంటివి, అలాంటివి అన్నమాట. శివుడు మాయం అయిపోయాక అతను నిద్ర లేచి చూసేసరికి అతని ముందు 2 పలుపుతాడులు కనిపిస్తాయి. అవి నందుల మెడలో కట్టి బయలుదేరుతాడు. అప్పట్లో శ్రీశైలం వెళ్ళడానికి మార్గం ఉండేది కాదు. ఆయన అలా వెళ్తుంటే మధ్యలో కృష్ణానది వస్తుంది, అలాగే ఈదుతూ నది దాటుతున్నాడు. అలా నది దాటుతున్న సమయంలో ఒక నంది కళ్ళు 2 రాళ్ళ మధ్యలో ఇరుక్కుంది. నందులు రావట్లేదని గమనించి ఆ శిల్పి వెనక్కి తిరిగి చూశాడు. ఒక నంది కాలు పైకి లాక్కుంటూ కనిపించింది.
ఆ శిల్పి అలా చూసేసరికి నంది ప్రాణం కోల్పోయి మళ్ళీ రాయిలాగా మారి నీళ్ళల్లో మునిగిపోయింది. ఇంకా దాన్ని అక్కడే విడిచిపెట్టి ఇంకో నందిని గుడిలో ప్రతిష్ఠించాడు అని చరిత్ర చెప్తుంది. ఆ నీటిలో ఉన్న నంది ఫోటో కూడా పెడతాను, చూడండి. ఇక్కడ ఉన్నవారికి దీపాలు, కొబ్బరికాయలు, టీ టిఫిన్స్ అమ్మడమే ఇదే వీళ్ళ జీవనాధారం. ఈ పాతాళగంగ లోతు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫెన్స్ అయితే కట్టి ఉంటుంది. ఫెన్స్ కట్టిన వరకు మాత్రమే వెళ్ళి స్నానం చేయాలి. ఆ ఫెన్స్ దాటి అవతలకు వెళ్ళొద్దు, చాలా డేంజర్. చుట్టూ కొండలు, డ్యామ్ వ్యూ అయితే బీభత్సంగా ఉంది. శివరాత్రి దగ్గరలో ఉంది కాబట్టి జనాలు బాగానే ఉన్నారు. ఇంకా మనం స్నానం చేసేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇప్పుడు మనం దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇదే మన తూర్పు గోపురం అన్నమాట, స్టార్టింగ్ ఎంట్రెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే క్యూ లైన్స్ ఉంటాయి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మేము మార్నింగ్ 8కి అయితే వెళ్ళాం లోపలికి, బయటికి వచ్చేసరికి 10:30 అయింది. అంటే 2.5 hours టైం అయితే పడింది మనకి. శివరాత్రి ఉంది కాబట్టి ఇంత టైం అయితే పడుతుంది. ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే కొట్టేశాము. ఈ గుడి మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి ఉంది కాబట్టి గుడి చుట్టూ ఫెన్స్ వేశారు. నార్మల్ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు కూడా. Thank you.
తర్వాత మనం అన్నదానం చేసే ప్లేస్కి అయితే వెళ్ళాము. టైం 12 అయిపోయింది. ఇంకా మేము తినేసి కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని మహబూబ్ నగర్కి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.